నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ గారు, చార్మి గారికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళారు అంటూ ఏం చెప్తారు? మీకేమన్నా చెప్పారా? లైగర్ ఇది అయిన తర్వాత వీళ్ళకి కనబడడం మానేశారు బేసిక్గా. అంటే కొంచెం వాళ్ళు కూడా ఎగ్జిబిటర్స్ కూడా అప్పులు గిప్పులు అని చెప్పేసి తిరుగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, వేధిస్తున్నారు. వీళ్ళకి కూడా మెసేజ్లు మనం చూసాం, వాయిస్ రికార్డులు చూసాం, చాలా రకాలుగా చూసేసాం. కాకపోతే ఇప్పుడు వీళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు పూరి జగన్నాథ్ అనే ఆయన ఒక మంచి డైరెక్టర్, ఆయన్ని నమ్మి సినిమాలు తీయడానికి ఎంతమంది అయినా వస్తారు. ఒక హిట్ అయినా ఒక ఫ్లాప్, ఒక హిట్ అయినా ఒక ఫ్లాప్ అయినా ఆయన చేస్తారు కంపల్సరీ ఏదో రకంగా. లాస్ట్ ప్రూవ్ అయిన సినిమా ఉన్నప్పటికీ, రామ్ది ఇస్మార్ట్ శంకర్ ఉన్నప్పటికీ, తర్వాత లైగర్ చిల్లా ఫ్లాప్ అయినా పూరి ఈజ్ నాట్ ఎ బ్యాడ్ డైరెక్టర్. జనరల్గా ఎంతమంది డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ డైరెక్షన్ అంటే మనము రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుకుంటాం, తర్వాత మాట్లాడుకునేది పూరి జగన్నాథ్. వేరు, వీళ్ళేవో యాంగిల్స్ పెడతారని, వీళ్ళేదో టెక్నాలజీ నేర్పిస్తారని, వీళ్ళు ఇంకేదో చేస్తారని వీళ్ళ గురించే మాట్లాడుకుంటాం. ఎన్ని విమర్శలు ఉన్నా వీళ్ళ గురించి. ఇప్పటికీ డైరెక్టర్లు అంటే ఫస్ట్ లిస్ట్ లో వచ్చేది పూరి జగన్నాథ్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఈ రకంగా ఉంటారు. సో ఆ రకంగా చెప్పుకుంటే పూరి గారిది ఒక డిఫరెంట్ ఇది. ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీశారు, తీస్తానే ఉంటారు. ఈజ్ నాట్ ఎ బ్యాడ్ డైరెక్టర్. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే, డ్రగ్స్ కేసు అనేది ఒకటి వచ్చింది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే, వీళ్ళతో సినిమా తీస్తే మధ్యలో వీళ్ళు సినిమా ఆపేసి వీళ్ళ మీద ఏమైనా కేసులు అయితే మా పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చిన గొడవలే, చూద్దాం వెళ్ళే కొన్నాళ్ళైతే కానీ అన్నట్టు అందరి దగ్గర రావట్ల, ఇంటికి సూట్ కేసులు ఇవ్వట్ల. పోనీ విజయ్ దేవరకొండకి చార్మి ఫోన్లు చేస్తుంది, రా బాబు ప్లీజ్ ఒకసారి అదేదో చేసావు కదా దాన్ని కంప్లీట్ చెయ్యి, నువ్వు డేట్లు ఇవ్వు చాలు నేను డబ్బులు తెచ్చుకుంటా. ఎక్కడి నుంచి నువ్వు డేట్లు ఇచ్చాలి నాకు, నువ్వు డేట్లు ఇచ్చావంటే నేను డబ్బులు ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటా, జస్ట్ డేట్లు. ఆయన ఫోన్లు ఎత్త అట్లా. ఆయన ప్రాబ్లం ఏంటంటే, కలిసి తిరిగిన రోజులు చూశాడు కదా దగ్గర ఉండి వీళ్ళ వ్యవహారాలను, అమ్మో నేను కనుక దీంట్లో ఇరుక్కున్నా అంటే నా సర్వనాశనం అయిపోతుంది కెరీర్, ఇప్పటిదాకా అది లేదు ఇది లేదు అన్న రిమార్క్. ఎందుకు అంత మంచి డైరెక్టర్ కదా, అలా సర్వనాశనం అయిపోద్దని ఎందుకు అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు? అంటే వాళ్ళు తీసుకునేవి, పీల్చేవి, ఊదేవి ఇవన్నీ కూడా దగ్గరుండి చూసే మనిషి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. మిగతా వాళ్ళకి ఏంటంటే సగం సగం తెలుసు. మీరు నిజంగా తీసుకుంటారంటగా అబ్బే చిచ్చిచ్చి అంటారు కదా, సగం తెలుసు, తీసుకుంటారా తీసుకోరా ఒక డైలమా. కలిసి తిరిగిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా. ఆ రకంగా మళ్ళీ వాళ్ళ దగ్గర రావట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి దగ్గర రావట్లేదంటే నీకు చిల్లర కావాలంటే చెప్పు, నేను ఎంతైనా ఇస్తాను కానీ నా డేట్లు అడగ. ఇది జరిగేది. సరే ఏమని వేరే వాళ్ళు ఎవరైనా సరే బాబు ఏదైనా ఒక హీరో డేట్లు ఇస్తే ఏమన్నా సినిమా చేస్తా, కొన్ని కొత్త వాళ్ళతో చేద్దామా, నో. ఒక ప్రొడ్యూసర్ దగ్గరకు వచ్చినాడు, నో. ఇది ఒక్క వ్యవహారమే ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, పిల్లోడికి భార్యకి దూరంగా ఉంటున్నాడు పూరి. వాళ్ళని కలవ కూడా చాలా రోజులైంది, వాళ్ళతో మాట్లాడట్ల చార్మితోనే ఉంటున్నాడు. పట్టయ్యలో కూడా 3-4 ఇల్లులు మారాడు ఫ్లాట్లో, అంటే మార్చాలని కాదు, ఉన్నప్పుడు ఇంతలో ఉంటే నెక్స్ట్ ఇంకొంచెంలో అట్లా. అంతే అంటే మంచి తగ్గించుకుంటూ వచ్చారు. సైజ్ మంచివే లే కానీ అంటే కొంచెం చిల్లర బెడ్రూమ్స్ నంబర్ తగ్గించుకుంటూ వచ్చారు. అంటే అప్పుడు ఏంటంటే ఈ వ్యూ ఉంటుంది, ఆ వ్యూలో దీనికి అంత రెంట్. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి కాలనీ మధ్యలో ఉంటుంది, అంత అర్థమయ్యే తెలిసిందే కదా. అట్లా అవి తగ్గించుకుంటూ వచ్చారు. గోవాలో కొన్ని రోజులు ఉన్నారు, అక్కడ తగ్గించుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇక్కడ అక్కడ కొంపలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఎలా ఇస్తారంటే, మనకి మన ఫర్నిచర్ అవసరం మొత్తం దిండు దుప్పటి నుంచి మొత్తం ఓనరే ఇస్తాడు. ఏసీ గీసీ ఫర్నిచర్ అంతా గోవాలో అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ ఉండేది కూడా అట్లాంటి కొంపలే బేసిక్గా. అన్నీ వాళ్ళే, మంచాలు గించాలు అన్నీ వాళ్ళే ఇస్తారు. మనం జస్ట్ వెళ్ళి బట్టలు పట్టుకొని వెళ్ళడమే, ఆ సిలిండర్లో గ్యాస్ ఉంటే ఏదైనా వండుకోవడమే, ఆ యుటెన్సిల్స్ నచ్చకపోతే నీకు నచ్చింది ఏదైనా కొనుక్కోవడం అంతే, మిగతావన్నీ అక్కడ ఉంటాయి. అట్లాంటి ఫ్లాట్స్లోనే వీళ్ళు కూడా ఉంటారు, అది ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి. పట్టయ విషయానికి వస్తే కూడా చిల్లర తక్కువ, మన కరెన్సీతో పోలిస్తే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, చిల్లర తక్కువ అండ్ బాగానే బతికేయచ్చు అక్కడ కూడా. సో అలా చూసుకుంటే వాళ్ళు అక్కడ కూడా అంటే అట్లాంటి ఏరియాలలో కూడా కొంపలు మారుతా 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 వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. సో అలా చూసుకుంటే పూరి అండ్ జగన్నాథ్ అండ్ చార్మి మాత్రం
కొంచెం అందరికి దూరంగానే బ్రతికేస్తున్నారని చెప్పుకోవాలి ఆ విషయంలో మాత్రం. అంతే అంటే ఇప్పుడు నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మేబీ ఆ స్క్రిప్ట్ పని మీద వీళ్ళు ఏమైనా బిజీ ఉన్నారా? స్క్రిప్ట్లు రాసుకుంటున్నారులే, ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి అయ్యి అయితే చేస్తున్నారు. పాపం సీరియస్గా అంటే ఏదో ఊరి చివరికి బంగ్లాకి వచ్చాం కదా అని చెప్పేసి ఏవేవో చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిరగట్ల రాతలు రాసుకుంటూనే ఉన్నారు. కాకపోతే వీళ్ళకి డేట్లు ఇవ్వడానికి ఎవరు డైరీలు అబ్బే లే ఫుల్ అండి అంటున్నారు. అంతే చిరంజీవి గారు ఇస్తారా ఈ టైంలో? నన్ను అడిగితే చిరంజీవి గారి సంగతి అంటే ఆయన ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆయనకి ఆయన భయం వేరు. అంటే ఆయన స్టార్డమ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టుంటుంది. నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి, ఎవరిని పెట్టుకుంటే నా కెరీర్ ఎలా ఉంటుంది అనే దీంట్లో ఉంటారు. కానీ బాలయ్య గారు ఇవ్వచ్చు, ఇవ్వచ్చా? ఇస్తారు. బాలయ్య గారు ఇచ్చే ఛాన్సులు అయితే 100% ఉన్నాయి. ఆయన అట్లాంటి ఏం పెట్టుకోరు, అవసరమైతే ఎన్టీఆర్ ఆర్ట్స్ పైననే నిర్మించండి అని కూడా చెప్పి చెప్పిస్తాడు కూడా. పెద్ద విషయం ఏం లేదు, ఈవేళ ఎన్టీఆర్ కూడా ఆయన ఆదుకుంటాడు. బట్ ప్రజెంట్ ఆయనకున్న స్టార్డమ్ నేను మొయలేడో తెలియదు. కానీ బాలయ్య అట్లా కాదు, కొంచెం చూసి ఆచితూచి. అండ్ ఇంకా బయట సన్నిహిత వర్గాల్లో వచ్చే వార్తలు ఏంటంటే పూరి చార్మివీలు రహస్యంగా ఏదో హీరోతో కొత్త వాళ్ళతో ఒక సినిమా షూట్ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు అని కూడా వార్తలు సడన్గా అంటే ఊరికే తిరగకుండా వాళ్ళ ఉన్నలో ఉన్నంత ఇచ్చిన వాళ్ళు ఇచ్చినంత అక్కడో రూపాయి ఇక్కడో రూపాయి జమేసి కొత్త వాళ్ళతో వాళ్ళకి అవకాశం నేను పూరి అంటే చేస్తారు కదా ఆ రకంగా తీస్తున్నారని ఒక వార్త. నెక్స్ట్ లేదు చార్మినే పెట్టేసి జ్యోతిలక్ష్మి లాగా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేశాడు మాస్ మాస్గా ఉంటుందని చెప్పేసి ఇంకో వార్త. కానీ ఈ టైంలో చార్మిని చూడడానికి కూడా అందరూ రెడీగా లేరు. దానికి మళ్ళీ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే సేమ్ చార్మి కూడా ఇట్లాగే కదా ఉండేది, మీరు ఆమెను చూస్తున్నారు కదా మరి వరలక్ష్మి మరి ఈమెను ఎందుకు చూడరు, ఇద్దరు అదే రేంజ్లో పర్ఫామ్ చేస్తారు అన్నట్టు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకు ఉన్నాయి. సరే ఏదేమైనా ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం వార్తలు వదంతులు ఎన్నొచ్చినా కానీ పూరి అయితే ఆయన సెల్ఫ్ జీవితాన్ని ఆయనే రూయిన్ చేసుకున్నాడని చెప్పుకోవాలి. చాలామంది బాధపడుతున్నారు. ఈవెన్ చార్మి కూడా దానికి ఏం తక్కువ, చార్మి చిన్న ఏజ్లో హీరోయిన్ అయిందా, చిన్న ఏజ్లోనే వెళ్ళిపోయింది. 26 ఏళ్ళకి రిటైర్ అవుతారా హీరోయిన్లు ఎవరన్నా అవయ్యింది. కానీ పూరి జగన్నాథ్ గారి వల్లే ఆమె వెళ్ళింది అంటే అది వాళ్ళ అండర్స్టాండింగ్ లే. కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ ఎట్లాంటి, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ కలిసి ఉన్నారు అంటే ఈమె ఒక శివగామి అవ్వాలి, ఆయన ఒక రంగమార్తండ తీయగలగాలి, ఆ రేంజ్లో ఉండాలి. అఫ్కోర్స్ వాళ్ళు భార్య భర్తలే చెప్తున్నా. సో ఇట్లా ఒక కాంబినేషన్ సెట్ అయింది అంటే నెక్స్ట్ అట్లా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంతే తప్ప ఉన్న కెరీర్ కూడా నాశనం అవ్వకూడదు. అదొకటే వీళ్ళ దాంట్లో ఒక మైనస్. ఇంకా మిగతా విషయాలన్నింటిలో అన్నింటిలో పూరి మంచోడు, చార్మి కూడా చాలా మంచిది. వాళ్ళ విషయంలో అయితే నెగిటివ్స్ నాకైతే మైండ్లో నెగిటివ్స్ ఏం లేవు. ఓకే, అంటే ఇప్పుడు భార్య బిడ్డలు వదిలిపెట్టేసి చార్మితో వర్క్ పరంగా ఉన్నారు అని అంటే జనరల్గా ఎవరు ఏమీ మాట్లాడరు, కాకపోతే అక్కడ ఏం చేస్తున్నారో ఒక అప్డేట్ కూడా ఇవ్వకుండా. సో దానికే ఆన్సర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎందుకంటే మేము షూట్ లేకపోతే ఈ కొంపలోనే కదా ఉంటా, ఈమెతో వెళ్తున్నానంటే అక్కడ ఏదో ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాం అనేది నేను చెప్పదలుచుకోవాలి. వాళ్ళు కూడా ఏం చెప్తే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్లు వస్తాయో, మళ్ళీ ఏ ఫైనాన్షియర్ వచ్చేసి ఆ సినిమా మధ్యలో ఆపేస్తాడో, ఇంకెవడో వచ్చి కావాలని ఏదో కేసేసి ఆ షూట్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడు, ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్. చెప్పుకోవట్లా సడన్ సర్ప్రైజ్ ఇస్తానని మాత్రం అంటున్నారు. మోస్ట్లీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ దరిదాపుల్లోనే వీళ్ళు ఏదో సర్ప్రైజ్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్.